నమస్కారం లక్స్ ఫెస్టివ్ గ్లో సఖి కార్యక్రమానికి స్వాగతం सुहासिनी गारु मरि एंबोजिंग टेक्निक योक्क प्रत्येकत एंटो मनमु तेलुसुकुंदाम हेलो सुहासिनी गारु बागुन्नावा शीला ऐम फाइन अंडि ओके एंबोजिंग अमोनिया वाटर ज्यूवेलरी ఆల్్రెడీ దమ్ పెయింటింగ్ ఉంది పెయింటింగ్ మీద నుంచి వేస్తా ఆ పెయింటింగ్ ఉన్నా పర్వాలేదు లేకుండా ఉన్నా పర్వాలేదు దీనికి ఏ క్లాత్ మీదైనా స్టిక్ అవుతుందండి ఏ క్లాత్ అయినా చేసుకోవచ్చు కొంచెం కొంచెం ప్లేస్ ప్లేస్ మీరు పెయింట్ చేస్తారు అది వేస్తున్నా అంటే కనిపిస్తుంది కదా బాగా మనకి తర్వాత ఈ బొట్టు వీళ్ళ మీద చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా చేసాం కదా ఇలా చేసిన దాని మీద మనం తిరగవేసి దీన్ని ఆరిన తర్వాత 1 అవర్ ఆరిపోయిన తర్వాత रिवर्स ऐरन चेयाली ऐरन एलाये लाइट वेट बॉक्स मामूल मन इस्त्री चाकला अंत बॉक्स उड़कूद लाइट वेट बॉक्स देश पर्फेक्ट एंबोज लेदे पेचुल पेचुल ऊड़पो अवकाश इला मैं ज्युवेलरी इधी पक्न इंको चूं इधं कदा इद्त मन प्लेस एंबोज फ्लाट ब्रश दिन अभी कलर अलर ऐर तरह कलर वे मन आलरे इंत थे वेस वे अंत ईक्वल पलचगा अमोनिया वाटर टी दीन इला स्मूत चूसा स्मूत मन की अक्टर फैब्रिक मीडियम का फोम बैंडर के अमोनिया वाटर तो मन दी टी आरीपोन तरह दीन मन की पौडर्स उदा ఇలా దొరుకుతే మనకి ఆర్పెన్ దాని మీద ఈ పౌడర్ ని మనం అప్లై చేయొచ్చు లేదంటే కలిపి కూడా వేసేసుకోవచ్చు ఇలా ఇందులోనే మనం కలిపేసి కూడా వేసుకోవచ్చు ఇలా అప్లై చేసిన తర్వాత ఐరన్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఫోమ్ బైండర్ వేసేసిన తర్వాత కలర్ వేసాం అవునండి ఇలా చేయొచ్చు లేదంటే బైండర్ లోనే ఈ కలర్ కలిపి చేసుకోవచ్చు కూడా చేసుకోవచ్చు లేదంటే ఎంబోస్ చేసిన తర్వాత కలర్ వేసుకోవచ్చు త్రీ టైప్స్ ఎలా అయినా చేయొచ్చు ఇలా కలిపేసి వేయడానికి మళ్ళీ మనం ఐరన్ చేసిన తర్వాత వేయడానికి తేడా ఏమైనా ఉంటుందండి ఏం తేడా రాదు ఏం తేడా లేదు కానీ అంటే కలిపేసి మొత్తం పెయింట్ ఎంబోస్ చేసిన తర్వాత కలర్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి సైడ్స్ కవ్వకుండా ఎంతవరకు ఎంబోస్ చేసామో ఆ ప్లేస్ వరకే పెయింట్ వేయాలి ఇలా అనుకోండి మనం వేసేసుకున్నాక ఐరన్ చేయండి ఇది ఆరిపోవడానికి ఎంత టైం పడుతుంది 1 అవర్ 2 అవర్స్ 1 అవర్ 2 అవర్స్ ఎండలో వేయకూడదు
ఎండ నీడను వేయొచ్చు. నీడలోనే ఆరాలి. 24 అవర్స్ ఆరితే చాలా బాగుంటుంది. ఓకే, 24 అవర్స్ అయిన తర్వాత ఐరన్ చేయించుకుంటే బాగుంటుంది. ఇంకా ఈ ఎంబోసింగ్ పెయింటింగ్ దేని దేనికి వాడితే బాగుంటుంది? ఇది వెల్వెట్ క్లాత్ మీద ఎంబోస్ చేసుకుంటే బాగుంటుంది. అవి మనకు మార్కెట్ లో వెల్వెట్ క్లాత్ ఎంబోస్ చేసేసి ఇవన్నీ అప్లై చేసేసి కూడా దొరుకుతాయి. అవి తెచ్చేసుకుని రివర్స్ లో మనం ఐరన్ చేయించేసుకుని కలర్స్ వేసుకుని వాల్ హ్యాంగింగ్స్ లాగా వాడుకోవచ్చు. ఓకే, అయితే ఈ ఫోమ్ బైండర్ అనేది చెప్పులు ఉంటాయి కదా, చెప్పుల మీద పైన ఆ స్టిక్కర్ మీద డిజైన్ చేస్తారు, స్టెన్సిల్ తో చేస్తారు, అలా చేసుకుంటారు. ఇదే కనుక యూనిట్ లో చేసేటట్టయితే ఐరన్ చేయరు, మొత్తం ఎక్కువ హీటింగ్ ఉన్న బల్బ్స్ ఉంటాయి అన్నమాట, ఆ బల్బ్స్ తోటి హీట్ చేస్తారు. హీట్ చేస్తే అది ఏం పోతుంది, ఇప్పుడు మనం ఐరన్ చేస్తే కొంచెం అటు ఇటు గొగ్గులు వచ్చినట్టు అలా అన్నా కొంచెం కనపడుతుంది, కానీ మనకి శారీస్ ఎంబోస్ అయి ఉంటాయి చూసారా మీరు, కొన్ని శారీస్ అది ఎక్కువ కరెంట్ ఉన్న బల్బులు, ఎక్కువ 8-9 కరెంట్ బల్బ్స్ ఉంటాయంట, అది దాంట్లో ఫ్యాక్టరీస్ లో అలా చేస్తారు. అది ఒకటే కాకుండా దీంతో మనం ప్రింటింగ్ కూడా చేసుకోవచ్చు. కరెక్ట్ గా బ్లాక్స్ ఎక్కడెక్కడ కావాలో ఆ బ్లాక్స్ చేసేసుకుని డిజైన్ చేసుకుని ఐరన్ చేసేసుకుంటే కరెక్ట్ గా వచ్చేస్తుంది. ఓకే, బ్లాక్స్ అందులో డిప్ చేసేసుకుని బ్లాక్స్ బ్లాక్ ప్రింట్ చేసేసుకుని. ఓకే అండి, ఆల్రెడీ వన్ చేసి తీసుకొచ్చారా మీరు? సారీ వన్ తీసుకొచ్చాను. చూద్దాం. ఓకే, సుహాసిని గారు చాలా బాగుందండి మీరు పెయింటింగ్. కృష్ణుడు, నెమలి పింఛం, చందమామ, స్టార్స్ ఇవన్నీ చాలా బాగున్నాయండి. ఇక్కడ ఎంబోసింగ్ ఈ స్టార్స్ మీద, ఇక్కడ డ్రెస్సెస్ మీద, ఇది జ్యువెలరీ మీద, తర్వాత నెమలి పింఛం ఈ పైన, ఈ తర్వాత ఈ పాట్ కి లైట్ గా ఎంబోస్ చేసాం. అయితే మనం ఇంతకంటే హెవీగా ఎంబోస్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. పాట్ ఆ అమ్మాయి కంటే కూడా ఎత్తుగా కావాలనుకోండి, కుండ మరీ హెవీగా ఉంటది, అదొక రకంగా బాగుంటది, కానీ అది వాల్ హ్యాంగింగ్ అయితే బాగుంటుంది. శారీ మీద అంత హెవీ ఎంబోసింగ్ కట్టుకుని మేము వెళ్ళలేం కదా, మీరైతే పర్వాలేదు అందుకని చెప్పి చేయలేదన్నమాట. సుహాసిని గారు పెయింటింగ్ చాలా బాగుందండి. ఇంకా నెక్స్ట్ ఏమైనా శారీస్ తెచ్చారా? ఇంకొక శారీ తీసుకొచ్చాను. ఇది ఓన్లీ ఫ్లవర్స్, ఫ్లవర్ అంతా ఏం చేయలేదు, ఈ లోపలి మాత్రమే ఎంబోస్ చేస్తాను. లేదు మొత్తం ఈ ఫ్లవర్స్ అన్ని కూడా ఎంబోస్ చేసేసుకోవచ్చు, మొత్తం శారీ మొత్తం ఎంబోస్ వర్క్ చేయొచ్చు. వావ్ అండి, చాలా బాగుంది మీ వర్క్ అంతా కూడా, పెయింటింగ్ చాలా బాగుంది. ఇప్పటికే ఎన్నో రకాల పెయింటింగ్స్ ని వర్క్స్ ని మాకు చూపించారు నేచురల్ కలర్స్ తో. అలాగే ఈరోజు ఎంబోసింగ్ వర్క్ అనేది, పెయింటింగ్ అనేది డిఫరెంట్, ఇది చాలా చక్కగా నీట్ గా ఉంది పెయింటింగ్. మా అందరికి, మా సకులందరికీ ఇంత చక్కటి పెయింటింగ్ నేర్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ వర్క్ నేను మొత్తం ఇది న్యాచురల్ కలర్స్ తో చేశాను పెయింటింగ్, ఇది స్పెషల్ అన్నమాట. ఈ కాటన్ శారీ మీద న్యాచురల్ కలర్స్ తో పెయింట్ చేసి దీని మీద ఎంబోస్ చేశారు డిఫరెంట్ కోసం. అంటే మామూలుగా ఎంబోస్ అన్నా చేస్తాము, న్యాచురల్ కలర్స్ అన్నా వాడతాము, రెండు మిక్స్ చేయం. న్యాచురల్ కలర్స్ ఎంబోసింగ్ వర్క్ రెండు మిక్స్ చేశాం, మిక్స్ చేసి చేసుకున్నాను అన్నమాట. ఓకే అండి, మీ టెక్నిక్స్ అన్ని కూడా మన సకులందరూ తప్పకుండా పాటిస్తారనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చిన ఈటీవీ 2 సఖీ వారికి ధన్యవాదాలు. వెల్కమ్.